తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు, అది విద్యుత్ సంస్థలు కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, 3,05,179 కోట్లు సొంత పరపతితో కట్టుకునేది. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు, ఈ ప్రభుత్వం ఎంత దివాలాకోరు ప్రభుత్వమో చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పులున్నాయని చెప్పింది. 56,000 కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు. ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, వచ్చిన పైసలు వచ్చిన వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు. ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం వాళ్లకు ఈరోజు ఈ నిమిషానికున్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ 24,600 కోట్లు మాత్రమే. 4 రోజుల కింద ప్రభుత్వం చెప్పింది 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కని, కానీ వాస్తవ ముఖ చిత్రం ఏంటంటే అది క్యాష్ క్రెడిట్ లిమిట్స్. అవి అంటే ఇంకొక మాటలో ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది, కానీ వాస్తవం ఏంది అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది. ఆ ధాన్యం అమ్మితే, ఆ స్టాక్ అమ్మితే 30,000 కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి. రెండవ మాట, ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు 16,000 కోట్లు ఉన్నాయి. ఆ రిసీవబుల్స్ని, ఈ స్టాక్స్ని రెండింటినీ చూపకుండా, రెండింటి గురించి మాట్లాడకుండా 56,000 కోట్ల అప్పు, 56,000 కోట్ల అప్పు అని దాన్ని కూడా ఇగో ఇంట్లో లోడ్ చేసిండ్రు. ఈ 671,000 కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం. రిసీవబుల్స్, స్టాక్స్ ఉన్నా, ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ. మీరు కూడా ఇప్పుడే పోవచ్చు, ఈరోజు ఆదివారం, వెబ్సైట్ ఈరోజు ఇంకా కూడా ఆనే ఉంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పోతే, వెబ్సైట్ పోతే మీరే చూస్తారు 24,600 కోట్ల క్యాష్ క్రెడిట్ శాంక్షన్ లిమిట్ శాంక్షన్ అయి ఉన్నది. అది కూడా డైనమిక్గా ఎప్పటికప్పుడు మారుతుంది. రేపు మీరు చూస్తే స్టాక్ అమ్మిన అనుకోండి, ఇంకొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి అది ఇంకా తగ్గుతుంది. రిసీవబుల్స్ వచ్చినాయనుకోండి, అది దాదాపు 10,000 కో 5,000 కోట్లకో తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, అదేవిధంగా మా నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడు. ప్రభుత్వం యొక్క వాదన శుద్ధ తప్పు. కేవలం స్థూలంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న రుణాలు, ఇవి కూడా లాంగ్ టర్మ్ రుణాలు, ఇవి అన్నీ కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు పెట్టినారు, ప్రతి మనిషి మీద అప్పు పెట్టినారు అనేదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు ఆర్టీసీ అప్పుల గురించి. ఆర్టీసీ అప్పు లేదో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే చేసినట్టు ఇవాళ ఒక పేపర్ రాసింది, మేడ్చల్లో భూములు తనఖా పెట్టినారు అని చెప్పి అడ్డంగా రాస్తున్నారు. ఆర్టీసీ అనే కార్పొరేషన్ భూములు ఉన్నాయి హైదరాబాద్ నడిగొడ్డులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్తో సహా విలువైన భూములు ఎన్నో ఉన్నాయి, అవి కార్పొరేషన్ ఆస్తులు. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకొని కార్పొరేషన్ లోన్ తెచ్చుకుంటే కూడా అది ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే అప్పుల పాలు చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫ్ సఫిషియంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ సప్లైస్ కానీ, ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ, జెన్కో కానీ, ఇవన్నింటిని కూడా కలిపి లేని అప్పులు ఉన్నట్టుగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రజలు, మా నాయకులు, మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి గ్రహించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే, ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది శుద్ధ తప్పు. తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం. మేము చెప్పిన ప్రతి లెక్క, ఇదేదో నా సొంత కవిత్వమో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో, మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు, వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్న
మరి లెక్కలే అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ అనే అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు, కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవి మచ్చుకుని నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూస్తున్నారు, ఆకాశమంత ఎత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల సమున్నత ఒక దళితుల ఆత్మగౌరవానికి, రాష్ట్రంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈ ఆస్తికి ఎట్లా విలువ కడతారు మీరు? దాన్ని ఎట్లా కొలుస్తారు? ఏ లెక్కన కొలుస్తారు? ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక మాట కూడా మీకు చెప్పాలా, వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే 60 ఏండ్ల ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది. 60 ఏండ్లలో వాళ్ళ లెక్క ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 498,000 కోట్లు ఖర్చు పెట్టినాం 60 ఏండ్లలో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా 41.68% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక్కడ మేధావులు విఘ్నులు మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారైతే మీకు తెలుస్తుంది, మీకు యాదుకుంటుంది. ఆనాడు 56లో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి, తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్. ఆ రోజు మరి ఆ లెక్కన తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు, ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు 68లో ఉద్యమం వచ్చింది. ఉద్యమం వస్తే అప్పటి ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు లలిత్ కమిటీ, జస్టిస్ లలిత్ కమిటీ, జస్టిస్ లలిత్ గారు సరే, ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన, లలిత్ కుమార్ కమిటీ. ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడే తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, ఇప్పటికే డైవర్షన్ అయ్యింది అని లలిత్ కుమార్ కమిటీ. ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి, కాగ్ హెడ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తెలిసి చెప్పారు. అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ చేసినారు, జస్టిస్ వశిష్ఠ భార్గవ, సుప్రీంకోర్టు జడ్జు వశిష్ఠ భార్గవ గారు, ఆయనది ఇంకో కమిటీ వేస్తే ఆయన కూడా తేల్చిండు తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, మళ్ళిస్తున్నారు అని. అందుకే ఈ శ్వేతపత్రంలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి తప్పు, పచ్చి తప్పు, పచ్చి దగాయి. 498,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణలో అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మరొక అబద్ధం, మరొక తప్పు, సత్యదూరమైన మాట. ఈ 498,000 కోట్ల 53 రూపాయలు అనేది అయితే వారు చూపినారు, ఇది శుద్ధ తప్పు అనే మాట మళ్ళొక్కసారి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే ఇంత పైసలు ఖర్చు చేస్తే తెలంగాణ ఉద్యమం వస్తుండేనా? నిజంగానే ఇన్ని పైసలు ఖర్చు చేస్తే తెలంగాణకు పోరాడవలసిన దుస్థితి వస్తుండేనా? తెలంగాణ పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుండేనా? ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళే చెప్తారు 60 ఏండ్లలో మేము చేసిన ఖర్చు 498,000 కోట్లు అని, మళ్ళీ వాళ్ళే చెప్తారు అదే శ్వేతపత్రంలో గత 10 ఏళ్ల ఖర్చు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది 13,72,930 కోట్లు అని వాళ్ళే చెప్తారు. అంటే 60 ఏండ్లలో నిజంగా ఒక నిమిషం, ఒక క్షణం, ఒక సెకండ్ కోసం ఇది వాళ్ళు చెప్పిన లెక్క కరెక్టే అనుకుందాం, అభూత కల్పన అయినప్పటికీ అనుకుంటే దానికంటే దాదాపు 3 రెట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏమో పనిచేయలేదంటారు. కానీ వాళ్ళు మాత్రం 60 ఏళ్లలో పెట్టింది మాత్రం చాలా గొప్పగా పెట్టినాం, ఖర్చు పెట్టినాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం వారు చేసినారు. అందుకే ఆస్తులు అస్తిత్వం సృష్టించిన పార్టీగా, తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది. కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినా కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను.